నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో చుక్కల భూములు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ చుక్కల భూముల రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన ఈ సమస్యను హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు లోబడి తెలంగాణ ప్రభుత్వం రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా రైతుల ఆజ్ఞలతో నిమిత్తం లేకుండా తన వద్ద ఉన్న ఆధారాలను అనుసరించి సుమోటోగా పరిష్కరించడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా రైతులను పెడుతున్న ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. ఇప్పటికైనా రైతులను ఇబ్బందులకు గురి చేయడం మాని రాష్ట్రంలోని కర్నూలు గుంటూరు జిల్లాల తరహాలోనే నెల్లూరు జిల్లాలో కూడా ఈ సమస్యను సుమోటోగా పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని రైతులందరూ కలిసి డిమాండ్ చేశారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో చుక్కల భూముల రైతుల ఇబ్బందుల గురించి రైతులందరితో కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుక్కల భూముల అనేది అధికారులు సృష్టించిన సమస్య. ఎందుకంటున్నా అంటే మనం 2021లో ఉన్నాం. 1999లో రికార్డు తీసుకొచ్చి ఆ రికార్డులో ఉన్న వాటిని 2021లో ఇంప్లిమెంట్ చేయడం, అంటే దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి అధికారులు మేము రైతులందరూ కలిసి అడుగుతా ఉన్నాం. ఈ చుక్కల భూముల సమస్య మీద హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ నాగార్జున రెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం చుక్కల భూములు అంటే ప్రభుత్వ భూములు కాదు, ఇవి ప్రైవేట్ భూములే. చుక్కల పేరుతో ఏ రైతునన్నా ఇబ్బంది పెడితే ఆ అధికారి మీద సుమోటోగా కోర్టు దగ్గర కేసు పెడతామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం దీని ధర్మాసనానికి వెళ్ళింది. ధర్మాసనం కూడా జస్టిస్ దిలీప్ భోస్లే 2016లో ధర్మాసనం కూడా తీర్పిచ్చింది. 4 నెలల్లో ఈ రైతులు ఇబ్బంది పెట్టకుండా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పింది. కేసు వేసినప్పటికీ, కేసు క్లోజ్ అయినప్పటికీ, కేసు వేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, కేసు క్లోజ్ అయ్యేదానికి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా